గౌడ్ కులస్తులందరికీ ప్రభుత్వ ప్రతినిధిగా మీరే ఉన్నారు. ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ప్రధానంగా కుల వృత్తిదారులకు సంబంధించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. గీత వృత్తిదారులకి ఎక్స్ రేషియో కావచ్చు, అదేవిధంగా ప్రమాదానికి సంబంధించిన. మీరు క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. ఒక వర్గానికి కాకుండా గౌడ్ కులస్తులకే కాకుండా మిగతా అన్ని వర్గాల వారికి కూడా చాలా చేరువుగా మీరు ఉంటా ఉంటారు. మిగతా వర్గాలు దూరం అవుతున్నాయి ఈ కార్పొరేషన్ వల్ల. అసలు ఈ సమాజంలో బీసీలు అనబడేటటువంటి వారు అందరూ, అందరికీ అన్ని కుల వృత్తులు ఉన్నాయి. ఈ సమాజంలో అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్య అణచివేత. కానీ మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అసలు ఒక బీసీ పక్షపాతి లాగా బీసీ వర్గాలని. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తుంది అంటున్నారు, ఎట్లా ఉంటుంది? ఏమైనా అవకాశం ఉంటుందా? మీ ఇద్దరు వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ ఒక లోపాయికారిగా ఒప్పందంతోనే పనిచేస్తున్నారని చెప్తూ ఉంటారు. ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉండి ప్రజల కోసమే ఆలోచించి ప్రజల కోసమే పరిపాలన చేయాలనేటటువంటి నిష్కల్మషమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, చేసే పనిలో ఎక్కడా కూడా కల్మషం లేకుండా నిండు మనసుతో చేసే. మీ తెలుగుదేశం మీద వేరే పార్టీల మీద విమర్శలు చేసినట్టుగా బీఆర్ఎస్ మీద విమర్శలు చేయట్లేదు, ఎందుకని? బీఆర్ఎస్ కార్యక్రమాలు ఏముండే ఆంధ్ర రాష్ట్రంలో? జిల్లాలో బాధ్యుడు ఉన్నాడా, లేకపోతే ఒక నియోజకవర్గానికి బాధ్యుడు ఉన్నాడా? జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండకూడదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుందని చెప్తా వస్తూ ఉన్నారు. అందుకే సింగిల్ సింగంగా సింగిల్గా సింహం వస్తుంది అని స్లోగన్స్ కూడా రెడీ చేశారు. కానీ ఆ పొత్తు అనేది కలిసే పోటీ చేసేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఇబ్బంది పడుతున్నారా మీరు? జనసేన, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, లేకపోతే ఇంకొక పార్టీ, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కూడా కలిసి పోటీ చేయొచ్చు. వాళ్ళంతా కలవటం వల్ల, ఆ పొత్తుల వల్ల మాకు భయంగానే. పొత్తు ఉండకూడదని ఏమైనా ప్రయత్నించారు కదా, దానికి కూడా చెప్పండి. ఏమన్నా సాక్ష్యం ఉందా పొత్తు అంటే? రాజకీయ వ్యాఖ్యలు అనేవి మనం దానికే అనుకోవాలి కదా. వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేయాలి, నువ్వు అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? పవన్ కళ్యాణ్కి ఆ దమ్ముందేమో, సినిమా హీరో కదా, సినిమాల్లో బాగా దమ్ముగా మాట్లాడతాడు, దమ్ము చూపిస్తాడు కదా. ఆ దమ్ము అసలు ఉందో లేదో చూద్దామనే కానీ, ఆయన లాస్ట్ టైం సింగిల్గా వచ్చాడు, 2014లో కలిసి వచ్చారు, లేదా ఇప్పుడు 2024లో. సార్, ప్రభుత్వ డబ్బుతో వాలంటీర్లకి జీతాలు ఇస్తా, గౌరవవేతనం అని చెప్పి వాళ్ళని పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు. అట్లాగే వేరే సభలకి వెళ్తుంటే వద్దు, మీరు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వం అన్నీ ఇస్తుంది కదా, మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు అని చెప్పి కొన్ని వీడియోలు నేను చూశాను. అంటే వాలంటీర్ వ్యవస్థ మీకోసమే పెట్టుకున్నారా? వాలంటరీగా స్వచ్ఛందంగా ఈ సమాజానికి సేవ చేయాలి, సేవ చేసేటటువంటి యువతీ యువకులు రామని చెప్పి పిలిపిస్తే ఆ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయటం ద్వారా గ్రామాల్లో నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కదా. అంటే ఇన్ని విమర్శలు వస్తున్నాయి కంటిన్యూగా ఒకే ఇష్యూ మీద, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళ యొక్క జీపీఎఫ్ డబ్బులు వాడుకున్నారు, 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు ఉద్యోగస్తులకి, పెన్షన్దారులకు డబ్బులు రావట్లేదు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ వీటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదని చెప్పడానికి వీల్లేదు, కానీ ఆలోచన చేసిన వెంటనే కూడా పరిష్కారం అయ్యేటటువంటివి ఉండవు. కొన్ని అంతవరకు కొంత సమయం కేటాయించాల్సిందే, టైం పట్టదు, ఇమీడియట్లీగా జరగటం అనేటటువంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ప్రత్యేక హోదాను మర్చిపోవచ్చా? ప్రత్యేక హోదా అనేటటువంటిది మన హక్కు. ఇవాళకి కూడా పార్లమెంట్లో, రాజ్యసభలో మా ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ మేము ఆ నినాదాన్ని. పోలవరానికి సంబంధించి అవకాశం ఉందంటారా పూర్తయిద్దా ఈ టర్మ్లో? ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారం ఉన్న 5 ఏళ్ల కాలంలో, ఇంకా 1 ఇయర్లో 1½ ఇయర్ కాలంలో ఏమైనా పూర్తయిద్దంటారా? గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోవటానికే చాలా కాలం పట్టింది. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ఆ 2014 నుంచి 2019 కాలంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, వాడాడు అనేటటువంటిది.